విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవాలని జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పంచకర్ల సందీప్ ప్రజలకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంలోనే అక్రమంగా ఎర్రమట్టి దెబ్బలను తవ్వి మట్టి తరలింపు జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నారని సందీప్ ప్రశ్నించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన స్థానిక ప్రజలు జన సైనికులతో కలిసి ఎర్రమట్టి దెబ్బల వద్ద ఆందోళన చేపట్టారు. సహజత్వంగా ఏర్పడడంతో పాటు వారసత్వ సంపదకు ప్రధాన నిదర్శనంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలను పరిరక్షించి చరిత్రను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ అక్రమ తవ్వకాలను ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందీప్ పంచకర్ల హెచ్చరించారు. విశాఖ ప్రజలకు, విశాఖ ప్రేమికులకు నా నమస్కారం. నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల. విశాఖ అనగానే మనం గుర్తొచ్చేది విశాఖ బీచ్ అందాలు, కైలాసగిరి కొండలు, అరకు లోయ అందాలు, అవే కాకుండా మరెన్నో పర్యాటక ప్రాంతాలు. ఈ పర్యాటక ప్రాంతాల్లోకి అత్యంత పురాతనమైనవి, కొన్ని వేల సంవత్సరాల క్రితం న్యాచురల్గా ఫామ్ అయ్యి నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద గుర్తింపు పొందిన మన ఎర్రమట్టి దెబ్బలు. ఇప్పుడు ఆ ఎర్రమట్టి దెబ్బలు కొంతమంది అక్రమార్కుల వల్ల, తవ్వకాలు జరపడం వల్ల, వాళ్ళ అత్యాస వల్ల రేపటి తరానికి అవి కనుమరుగైపోతున్నాయి. రేపటి తరం మన ఎర్రమట్టి దెబ్బలు ఇంకా చూడకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కాపాడాలి, 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 శిక్షించాలి, శిక్షించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.